సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన నమ్మకాలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నారు. మన మారుతి డైరెక్షన్ లో వచ్చిన ప్రతిరోజు పండుగే. మరి ఈ సినిమా నేను చూసొచ్చా, నాకు ఎలా అనిపించిందో చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. తాత ఉండేది రాజమండ్రిలో, మనవడు ఉండేది అమెరికాలో. అమెరికా నుంచి తాత కోసం ప్రతిరోజు పండగేలాగే సెలబ్రేట్ చేయడానికి ఎందుకు వస్తాడు ఆ మనవడు తాత కోసం? ఇవన్నీ తెలియాలి అంటే మనం ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. సినిమాలో మెయిన్ హైలైట్గా నిలిచింది ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ బాండింగ్. అది నన్ను ఇంకా నాలాగా ఫ్యామిలీ ఎమోషన్స్కి ఫుల్ టూ వాల్యూ ఇచ్చే వాళ్ళకి బాగా ఘోరంగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. నాకైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా నచ్చేసింది. కానీ అక్కడక్కడ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. బట్ దానికంటే ముందు మన సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి, ఆయన హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకోవాలి. సిక్స్ ప్యాక్ బాడీని ఫ్లాంట్ చేసే ప్రయత్నాలు చేశారు అండ్ చాలా క్యూట్గా అనిపించారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఆయనకి జనరల్గా ఆయన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కాపీ కొడుతున్నారా అన్న ఆ ఫీలింగ్ కొంచెం కొంచెం ప్రతి సినిమాలో కనిపించేదే. బట్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో బాగా ఎక్కువగా కనిపించింది నాకు ఎస్పెషల్లీ. బట్ ఎమోషన్ని ఆయన క్యారీ చేస్తున్న విధానం సూపర్బ్గా అనిపించింది అండ్ ఆయన కెమిస్ట్రీ సత్యరాజ్ గారితో తాత మనవళ్ళ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. అండ్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ఇంకొక కెమిస్ట్రీ మన రాశి ఖన్నాతో, అలియాస్ ఏంజెల్ ఆర్నా. ఆహా, ఈ క్యారెక్టర్లో అద్భుతంగా యాక్ట్ చేసింది రాశి ఖన్నా. అండ్ ఈ క్యారెక్టర్కి టిక్ టాక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ బీట్ ఎనీ సోషల్ ప్రొఫైల్ పైన యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు నాలాగే. సో ప్రతి అమ్మాయికి బాగా దగ్గరగా అండ్ బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏంజెల్ ఆర్నా. స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో అయితే డెఫినెట్లీ కడుపుబ్బా నవ్వించేసింది ఈ క్యారెక్టర్. ఇంకా ఇలా నవ్వించిన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. బీట్ హరితేజ, ఆయన హస్బెండ్గా యాక్ట్ చేసిన క్యారెక్టర్ కానివ్వండి, కపిల్ కానివ్వండి, అండ్ రావు రమేష్ గారు కానివ్వండి, మురళీ శర్మ కానివ్వండి, ఇలా ప్రతి ఆర్టిస్ట్ ఫస్ట్ హాఫ్లో మొత్తం కూడా ఫుల్ టూ కామెడీని పండించారు. అండ్ మారుతి మార్క్ కామెడీ ఖచ్చితంగా ఈ సినిమాలో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమాలో కామెడీ తగ్గిపోయి ఎమోషన్ వాల్యూ అండ్ ఎమోషన్స్ ఎక్కువైపోయాయి. అండ్ కొంచెం సెకండ్ హాఫ్ ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా ప్రీచిగా కూడా అనిపించింది. చావు గురించి రావు రమేష్ గారి క్యారెక్టర్ చాలా డిస్గస్టింగ్గా అనిపిస్తుంది. బట్ ఇలాంటి క్యారెక్టర్స్ నిజంగా అసలు ఉంటాయా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి గోదావరి వరకు, చేనుల దగ్గర నుంచి ఇళ్ళ వరకు, రోడ్స్ వరకు బ్యూటిఫుల్గా చూపించారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద సినిమాటోగ్రఫర్. అండ్ ఈ సినిమాకి ఇంకొక మెయిన్ హైలైట్గా నిలిచింది మన ఎస్ఎస్ తమన్ మ్యూజిక్. సాంగ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఏ ఒక్క చోట కూడా ఈ సాంగ్ అప్స్టకిల్లే అన్న ఫీలింగ్ రానే రాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చారు. అక్కడక్కడ ఎక్కడో విన్నట్టుగా అనిపించినా కానీ ఓవరాల్గా సీన్ని అండ్ మూడ్ని ఎలివేట్ చేసే విధంగా ఉండింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో కుడోస్ టు ఎస్ఎస్ తమన్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు అద్భుతంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. సో మన మారుతి గారి డైరెక్షన్ విషయానికి వస్తే ఆయన మార్క్ కామెడీ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎమోషన్స్కి, బంధాలకి, బంధుత్వాలకి వాల్యూ ఇస్తే ఖచ్చితంగా మన లైఫ్ ప్రతిరోజు పండగలానే ఉంటుంది. కానీ ఆ బంధాలు బంధుత్వాలకి వాల్యూ ఇవ్వనప్పుడు మన పక్కనే ఉంటారు విలన్స్, ఎక్కడి నుంచో రారు అన్నది కూడా చాలా అద్భుతంగా చూపించారు. పేరెంట్స్కి ఎలాంటి వాల్యూని ఇవ్వాలి అండ్ పిల్లలు పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు, ఈ మెసేజ్ అంతా కూడా చాలా అద్భుతంగా అనిపించింది. కాకపోతే కొంచెం ప్రీచిగా, స్పీచ్లు ఎక్కువ అయినట్టుగా కూడా సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది. సో ఇవి ఇగ్నోర్ చేస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు అద్భుతంగా నచ్చినందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 3.25 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది అండ్ మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఐ యామ్ ముస్కాన్ సిటీ. హాయ్, దిస్ ఇస్ జామ్నీ భాస్కర్. హాయ్, దిస్ ఇస్ కశ్మీరా. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అబౌట్ మూవీస్, మూవీ రివ్యూస్ అండ్ గాసిప్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు అండ్ ప్రెస్ హియర్ on the bell icon for more interviews, reviews and interesting updates. Thank you.